नमस्ते अंडी, वेलकम टू मई चैनल शोभा किचन एंड टेलरिंग। नेनु मी शोभा। ईरोजु मन की पुनुगुलल्लोकी बोंडालल्लोकी टमाटा पच्चड़ा एला चेसुकोवालो चूपिस्तानंडी। ओकसारी इला ट्राई चेसि चूडंडी, टेस्ट अयिते चाला बागुंटुंदंडी, तप्पकुंडा ट्राई चेयंडी। ముందుగా మనము పండుమక్కిన టమాటాలు తీసుకోవాలండి। ఇలా మనకు కొంచెం దూరంగా మక్కి ఉండాలండి, కచ్చవ తీసుకుంటే బాగుండదు పచ్చడికి। చూడండి ఈ సైజు టమాటాలు నేను ఒక 5 కట్ చేశాను, మీకు చూపించడం కోసం అని ఇలా పెట్టానండి। ఈ టమాటా కూడా కట్ చేస్తాను। మనకు ఈ 6 టమాటాలకి 1 టేబుల్ స్పూన్ కారం వేసానండి, మీరు ఇచ్చుకు సరిపడా కొంచెం ఎక్కువ కాని తక్కువ కాని వేసేసుకోవచ్చు। 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి। వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేయండి, మనకు మక్కిన టమాటాలే కాబట్టి అందులో కొద్దిగా రసం వస్తుందండి, అందుకనే కొద్దిగా వాటర్ యాడ్ చేయండి। యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసేటట్టుగా కలుపుకోండి, స్టవ్ పైన పెట్టుకొని ఈ మొత్తం బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలండి। కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 4-5 నిమిషాలు టైం పడుతుందండి, మరి పెద్దగా ఎక్కువ ఏం పట్టదు। స్టవ్ మీడియం లో ఉంచి ఉడికించుకోండి, మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ మాడిపోకుండా ఉడికించుకోవాలండి। మనం వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేయకూడదండి, మనకు టమాటాలు తొందరగా కుక్ అవ్వవు, కొద్దిగానే యాడ్ చేసుకోవాలి। నేను వీడియోలో చూపించాను కదా, అలా కొద్దిగానే వేయండి। ఈ టమాటాలు మాడిపోకుండా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉడికించుకోవాలండి। చూసారు కదా మనకు టమాటాలు అనేవి పూర్తిగా మగ్గిపోయాయండి। ఇలా మగ్గిన తర్వాత మనం కొంచెంగా చింతపండు యాడ్ చేయండి, చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండు యాడ్ చేయండి। చింతపండు వేసుకున్న తర్వాత 1 టీ గ్లాస్ అంత వాటర్ యాడ్ చేయండి, మీకు లూజ్ గా కావాలనుకుంటే చట్నీ కొద్దిగా వాటర్ ఎక్కువగా యాడ్ చేయండి, మాకు ఇంత లూజ్ వద్దు అనుకుంటే ఒక సగం గ్లాస్ అంత వాటర్ యాడ్ చేయండి। టీ గ్లాస్ తో సగం గ్లాస్ అంత వేయండి, నాకు కొంచెం లూజ్ గా కావాలి కాబట్టి నేను 1 టీ గ్లాస్ అంత వాటర్ యాడ్ చేశానండి। ఇలా వాటర్ వేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ టమాటాలు మనకు పూర్తిగా చల్లబడాలండి। చల్లబడ్డ తర్వాత చూడండి మనం ఏదైనా ఇలా చిల్లగిన గరిట తీసేసుకొని ఇలా మనం టమాటా ముక్కలు మొత్తం మిక్సీ జార్ లోకి వేసేసుకోవాలండి। మనం ఇలాగే రుబ్తే మనకు టమాటాలు అలాగే ఉండిపోతాయి, చూసారు కదా। ఇలా మనం రసం రాకుండా ఈ టమాటా ముక్కలు మొత్తం తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి, అలా అయితే మనకు టమాటాలు బాగా పేస్ట్ లాగా వస్తాయండి। చూసారు కదా మనకు టమాటా ముక్కలు ఎక్కడ లేకుండా ఇలా పేస్ట్ లాగా వస్తుంది। ఇప్పుడు మనం ఇందులో వెళ్ళిన రసము ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి, చూసారు కదా ఇందులో యాడ్ చేయండి। యాడ్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి ఇలా మనము మిక్సీ పట్టుకోవాలండి, మనం ఇలా కలిపితే సరిగ్గా కలవదు, ఇంకొకసారి మిక్సీ పట్టేసుకోండి। మనకి ఇలా లూజ్ గా కావాలనుకుంటేనే మీరు వాటర్ అనేది లూజ్ గా కావాలా చిక్కగా కావాలనేది వాటర్ యాడ్ చేసుకునేటప్పుడు చూసుకొని యాడ్ చేసుకోవాలండి, చూసారు కదా నేను ఇలా లూజ్ గా కావాలనుకొని వాటర్ అనేది మనకు ఇలా ఎంత కావాలనేది వాటర్ యాడ్ చేసుకునేటప్పుడు చూసుకోవాలండి, నాకు ఇంత లూజ్ గా వచ్చింది। ఇప్పుడు మనం ఇందులో పోపు వేసుకుందామండి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి। ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేయండి, ఇవి కొద్దిగా చిటపడలాడిన తర్వాత 2 ఎండిమిర్చి చుంచి వేయండి, నాకు ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడిందండి, ఇంకా కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోండి। ఇప్పుడు ఎండిమిర్చి కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 2 రెమ్మలు కరివేపాకు వేయండి। ఈ కరివేపాకు వేసుకున్న తర్వాత ఈ పోపు అనేది మనము టమాటా చట్నీలో వేసేద్దామండి, ఇలా వేసేయండి। చూడండి నాకు కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడింది, పర్లేదు మనం ఇది మొత్తం కలిసేటట్టుగా కలుపుకుంటే కొద్దిగా కలిసిపోతుందండి। ఇది మనకు పునుగులలో కానీ బోండాలలో కానీ రవ్వ బోండాలో కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి। నేను రవ్వ బోండాలు దీనికన్నా ముందు వీడియోలో పెట్టానండి, మీరు కావాలనుకుంటే లింక్ ఇస్తాను, అది కూడా చూడండి। ఇంకా ఇడ్లీ పిండితో పునుగులు బోండాలు మన ఛానల్లో ఉన్నాయండి, అవి కూడా లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి తప్పకుండా। మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కిందనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కగలరు। మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి, బాయ్।